మలబార్ మిరియాల రొయ్యల వేపుడు. సామాన్ అందుకున్నాన్న శిశవ రొయ్యలు ఎంత నీట్గా హ్యాపీగా బాగా శుభ్రం చేసి పక్కన పెట్టాం. ఇలా పెట్టాం కదా. ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు తీసి ఇందులో కాస్త ఉప్పు, మూగులు పెట్టి రొయ్యలు గించి ఒక 6 గంటలు నూనె అబ్బాయి దీంట్లో గరం మసాలా పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి చూడు మిరియాల పొడి సోంపు నిమ్మరసం ఇంత బాగా కలిపి అదే అలా కలిపి బాగా కలుపు. ఇక్కడ పెట్టి చేతులు కడుక్కో, కొంచెం దూరంగా ఉండు, కరివేపాకు వేస్తాను. ఇలాగ 5-6 నిమిషాలు అలా మగ్గరించేవానికి కర్ర 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 అనే రొయ్యల వేపు రెడీ అవుద్ది. మలబారు మిరియాల రొయ్యల వేపు దాని మీద మూట పెట్టాము. బాబాయ్ ఫస్ట్ దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఆహో, మలబారు మిరియాల రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది కదా. అయిపోయింది, మరి తీసి పక్కన పెట్టుకుందామా? దీంతో రాదు, దీంతో పెట్టి ఇది తీసేయమ్మా. మలబార్ మిరియాల రొయ్యల వేపుడు ఎలా తయారు చేస్తున్నాం బాబాయ్? మలబార్ మిరియాల రొయ్యల వేపుడు ఎలా తయారు చేస్తాం అంటే, రొయ్యల్లో కొంచెం ఉప్పు, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సోంపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడిగా ఉన్న నూనెలో కరివేపాకు, మనం మసాలా పట్టించిన రొయ్యలు వేసి మూత పెట్టి మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే మలబార్ మిరియాల రొయ్యల వేపుడు రెడీ.